హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు పడతాయా లేదా తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీగా వడగాల్పుల ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుందని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతానికి అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమే వర్షాలు నమోదవ్వనున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీగా ఉంటాయి. ఇకపోతే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లా, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా దాదాపుగా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.